బాగాలేదు మెల్ల మాట్లాడుతున్నాను 9వ తారీఖు నాడు ఫతేపూర్ మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజా హిత పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభించినాను ఈ ప్రజా హిత పాదయాత్ర ప్రజల మంచి కొరకు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి గ్రామంలో మీ సమస్యలు తెలుసుకొని రేపు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గెలుపిస్తున్నారు మన ప్రభుత్వంలో ఏమేమి హామీలు మేము ఇవ్వబోతున్నామో నెరవేర్చబోతున్నామో ఇవన్నీ చెప్పాలని మీకు భరోసా కల్పించడానికి ప్రతి గ్రామానికి పాదయాత్ర ద్వారా వస్తున్నాను ఈ సమస్యలు తెలుసుకున్నాను నేను ఎవరో కాదు ఉమ్మడి బాలనగర్ మండల్ రంగారెడ్డి కూడ బిడ్డనమ్మ లక్ష్మారెడ్డి లాగా నాగర్కర్ణుడు కాదు ఇప్పటికే 3 సార్లు ఆయనకు ఛాన్స్ ఇచ్చినారు కానీ ఇప్పుడే ఇక్కడ సీన్ చెప్తుండే గంగాధరపురి గ్రామాన్ని కూడా లక్ష్మారెడ్డి దత్తత తీసుకున్నాడు కానీ ఏనాడు ఇక్కడికి రాలేదు ఇక్కడికి మీకు ఏమి నిధులు ఇవ్వలేదు ఇట్లా ఈ ఒక్క గ్రామమే కాదు ప్రతి గ్రామంలో ఇట్లా మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళు మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ ఎలక్షన్లు అప్పుడు వస్తారు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు కానీ ఏదొకటి చేయరు 2014లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఇది 2023 ఇంకొక సంవత్సరం అయితే 10 ఏళ్ళు అవుతుంది మన 2018లో ఏమన్నారు ఎలక్షన్స్ ముందు మీకు ప్లాట్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు మళ్ళీ ఎవరైనా ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినారు అమ్మ పైసలు ఇవ్వలేదు మళ్ళీ 5 లక్షల్ని తగ్గించి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినారు పోయిన సంవత్సరం నేను కూడా చాలా మంది వచ్చినారు బాలనగర్లో నేను కూడా ఎంఆర్ ఆఫీస్ ముందు దీక్ష చేశాను ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు లక్ష్మారెడ్డి ఇదిగో దసరా రాగానే ఇస్తాము అని చెప్పి పోయిన దసరా కన్నా ముందు చెప్పినాడు కానీ ఈ రోజు వరకు ఆ 3 లక్షల రూపాయలు రాలేదు ఎప్పుడైనా కానీ ఎలక్షన్ దగ్గర వస్తేనే మీకు అది చేస్తాము మీకు రైతు బాంధు మీ అకౌంట్లో వేస్తారు కానీ వాళ్ళు మాత్రము తగ్గిన 4.5 సంవత్సరాలు ఏ ఒక్క పని చేయరు మీ దగ్గరికి రారు కాబట్టి మన ప్రభుత్వం రాగానే ప్లాట్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ప్లాట్ ఉన్న వారికి ఇల్లు కూలిపోయేటట్టు పెంకుటిల్లు ఉండే వాళ్ళకి వాళ్ళకి అందరికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మీరు ఇంకొకటి అనొచ్చు టీఆర్ఎస్ వారు 2014లో చెప్పింది 2018లో చెప్పింది వాళ్ళు ఇవ్వలేదు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్మాలని అమ్మ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఈసారి కూడా ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇంద్రమ్మ రాజ్యంలోనే మీకు ఇండ్లు వస్తాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా పెన్షన్లు మీ కేసీఆర్ వాళ్ళు 57 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పి అబద్ధాలు వాళ్ళ మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్పి 2018 ఎలక్షన్లో అబద్ధాలు చెప్పినారు కానీ ఈ రోజుకి 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ రోజుకి పెన్షన్ ఇవ్వలేదు ఎలక్షన్ రాగానే మీ ఇంటికి వస్తారు మీ ఆధార్ కార్డు ఇవ్వండి పెన్షన్లు ఇస్తామని రాసుకొని పోతారు ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టించి ఓట్ల కోసము ఏది సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీడీసీ ఎలక్షన్స్ కానీ సింగిల్ విండో ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా వచ్చి మీకు అబద్ధాలు చెప్తారు కానీ వాళ్ళు ఎవరు ఏరు వాళ్ళ చేతేం లేదు లేకుంటే మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మీ పెన్షన్ కట్ అంటారు ఈసారి ఇట్లా పెన్షన్ కట్ అంటే ఒకటే చెప్పండి ఏం పీక్కుంటారు పీక్కోపోండి కాంగ్రెస్ చేయి గుర్తుకి ఓటు వేస్తాము కాంగ్రెస్ గుర్తుకి ఓటు వేస్తాము కాంగ్రెస్ పార్టీ వస్తుంది పెన్షన్ 4000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోతుంది అది కూడా మీ ఇంట్లో 57 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరుండండి ముగ్గురుండండి నలుగురుండండి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు ఇస్తుందని ఆ భరోసా ఇవ్వడం కోసమే ఈ పాదయాత్ర ద్వారా నేను మీ దగ్గరికి వచ్చినానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మీకు నిరుద్యోగులు ఉన్నారని అమ్మ చెప్పింది అమ్మ మన ప్రభుత్వం రాగానే 75% రిజర్వేషన్ తీసుకొస్తున్నాము ఏవైతే ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో సబ్సిడీ తీసుకున్నాలో ఆ ఫ్యాక్టరీలో కూడా లోకల్ వాళ్ళకి 75% జాబ్లు ఇవ్వాలని చెప్పి కూడా ఆ జియో మనం తీసుకురాబోతున్నాము వాళ్ళకు జాబ్లు వస్తున్నాయి ఏందమ్మా టీఆర్ఎస్ వాళ్ళు జాబ్లు కాదు మిమ్మల్ని ఫ్యాక్టరీలో పోతే చీపురు కట్టుగా పట్టుకొని మీరు రూడ్సే జాబులు ఇస్తుండ్రు కానీ మంచి జాబులు మన వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు వాళ్ళు ఎప్పుడైనా లక్ష్మారెడ్డి జాబులు పెట్టించిందా ఇక్కడ గుండెడి కాడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా ఇక్కడ ఉడిత్యాల దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా మీకు ఎవరికన్నా యువకులకి తీసుకుపోయి జాబులు పెట్టించిందా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము దగ్గరుండి జాబులు పెట్టిస్తాము లోకల్లోకే
జాబ్లు ఇవ్వాలని చెప్పి కూడా మేము పోరాడుతున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే అమ్మా వాళ్ళకి నెల నెలకి బీఆర్ఎస్ నాయకులకి ఈ లక్ష్మారెడ్డికి ఈ ఫ్యాక్టరీల నుండి కావాల్సింది కమిషన్లు, కానీ మన పిల్లలకి జాబ్లు కాదు. ఆ కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కాలుష్యం ఎట్లంటే అట్లా ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు యువకులకు కూడా జాబ్లు ఇస్తలేరు, యువకులకు కూడా నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళని మోసం చేస్తారు. మన ప్రభుత్వం రాగానే వాళ్ళకి కూడా 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అమ్మ గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలు ఇచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మన ప్రభుత్వం వస్తే వచ్చింది, మొన్న సిద్ధరామయ్య గారు చీఫ్ మినిస్టర్ అయినారు, రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రూపాయలు అక్కడ ఇస్తున్నాము. ఇక్కడ కూడా మన ప్రభుత్వము మహిళలు మీరందరూ పెద్ద ఎత్తున గెలిపిస్తారని చెప్పి నాకు ఆ నమ్మకం ఉన్నది. మనం గెలవంగానే సిలిండర్ కూడా ఇక్కడ 500 రూపాయలకి ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ నేను ఈరోజు అడుగుతున్నాను, ఇదే లక్ష్మారెడ్డి దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి మండలాల చుట్టూ తిరిగినాడు. ఈ లక్ష్మారెడ్డిని అడుగుతున్నాను, నువ్వు రా మన నియోజకవర్గంలో నవాపేట మండలి కానీ, బాలనగర్ మండలి కానీ, రాజాపూర్ మండలి కానీ, జిచ్చల మండలి కానీ, మిడ్జిల్ మండలి కానీ, ఊరుకొండ మండలి కానీ రా. ఏ దళిత వాడికి నువ్వు వేయించుకుంటావో వేయించుకో, నేను వస్తా. ఏ బీసీ వాడికి రమ్మంటావో రమ్మను, నేను ఒక్కనే వస్తా. నువ్వు ఎట్లా భయానికి ముందు పోలీసు వాళ్ళని వెనక పోలీసు వాళ్ళని పెట్టుకొని వస్తావు కదా, నేను సింగిల్గా వస్తా. దా వెళ్దాం, ఏం అభివృద్ధి చేసినామో ఇద్దరం మాట్లాడుకుందాం ప్రజల ముందు రా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కానీ లక్ష్మారెడ్డి ఏనాడు మీ దగ్గరికి సమస్యల పైన రాడు, మళ్ళీ ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినాడు కదా, ఏనాడన్నా మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, మీ గ్రామంలో మీకు ఏం కావాలని ఎప్పుడైనా అడిగిందా? అడిగాడు. ఏందమ్మా పెన్షన్ పైకి రామా, పైకి రా, చెప్పలేసుకుంటా ఏం కాదు. నీకేమైంది పెన్షన్ ఎందుకు రాలేదు? మీ ఊరోళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు జేబులకు గెలుస్తున్నా, ప్రభుత్వం నుంచి వస్తుంది, ఊరోళ్ళు కాదు ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇక్కడ వీళ్ళు కేసీఆర్ గవర్నమెంటే వాళ్ళు ఇస్తలేదు కాబట్టే మీకు వస్తలేదు. ఊరోళ్ళందరూ మిమ్మల్ని భయపడిస్తారు, మీరు మాతో ఉంటేనే ఇస్తామని వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం అమ్మ 4 నెలలు ఆగమ్మా, మన ప్రభుత్వం వస్తుంది, నీకు 4000 రూపాయలు పెన్షన్ నేను దగ్గరుండి ఇప్పిస్తా. మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడే ఉన్నారు, మీకు ఇంటికి వచ్చి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళే పోయి మీకు పెన్షన్ వచ్చేటట్టు నేను చూస్తాను. ఇది వాలంటీర్స్, అనిరుద్ధ రెడ్డి వాలంటీర్స్ అని ప్రతి గ్రామంలో పెట్టి మీ ఇంటికి వచ్చి రూపాయి కమిషన్ ఇవ్వకుండా, రూపాయి లంచం ఇవ్వకుండా మీకు పెన్షన్ వచ్చేటట్టు, మీకు ఇంటికి ప్లాట్కి 5 లక్షలు ఇచ్చేటట్టు నేను చూస్తానని చెప్పి కూడా నీకు మాటిస్తున్నా. నేను మీ బిడ్డని, మీ ఉమ్మడి బాలనగర్ మండల్ రంగారెడ్డి కూడా బిడ్డని, లక్ష్మారెడ్డి రాగా నాగర్ కర్నూలు నుంచి బ్రతికేదానికి జడ్చల్లోకి రాలేదు, నేను ఇక్కడ పుట్టినను, మీకోసం పనిచేస్తాను. 3 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చింది కదా, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. రుణమాఫీ కూడా ఒకటేసారి పింఛన్ చేపిస్తానమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. 5 ఏళ్ళైందంట, వింటున్నారా? ఏం యాదయ్య వింటున్నావా? 5 ఏళ్ళైందంట పెన్షన్ రాలేదు. 5 ఏళ్ళ నుంచి వీళ్ళకి పెన్షన్ రాలేదంటే పాప మామ వాళ్ళ పిల్లలను ఎట్లా పోషిస్తుంది? వాళ్ళకి ఈరోజు కూరగాయలు టమాటో 150 రూపాయలు, మిరపకాయలు 160 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలు ఆమె ఎట్లా పోషిస్తారనేది ఈ కేసీఆర్కి అర్థమవుతలేదు, ఇక్కడ లక్ష్మారెడ్డికి కూడా అర్థమవుతలేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా అమ్మా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులో ఇక్కడ నుండి యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీనారాయణ నరసింహస్వామి దగ్గరకని వెళ్ళి దర్శించుకోండి, వరంగర్కి రామప్ప స్వామి రామప్ప దేవాలయంకి వెళ్ళండి, భద్రాచలంలో శ్రీరాముల వారి దగ్గరికి వెళ్ళండి, లేకుంటే జోగులాంబ గుడికి వెళ్ళండి. మీకు టికెట్ ఉండదు, మీకు రూపాయి కూడా టికెట్ తీసుకోరు, ఉచితంగా మీరు వెళ్ళి దర్శించుకొని మళ్ళీ గంగాధర్ పరికి రావచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఉచితంగా బస్సులో మీరు మహిళలు వెళ్ళేటట్టు అక్కడ కూడా ప్రారంభించడం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అమ్మా మీ పక్క గ్రామం మోది గణపూర్ దళితులకు 80 ఎకరాల భూమి ఉంది అక్కడ, అది కూడా మా చిన్న తాత ప్రతాప్ రెడ్డి వారి గ్రామమే మీకు తెలుసు. ఆ గ్రామంలో
సీలింగ్ పొలాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దళితుల భూముల 80 ఎకరాల భూమి తీసుకొని ప్లాటింగ్ చేయాలని వాళ్ళ దగ్గర పోయి ఎన్క్వైరీలు చేస్తుంటే ఇంకా నందిగాం రాజాపూర్ మండలంలో కూడా ఎన్క్వైరీ చేస్తూనే పాపం ఈ దళితులందరూ అసైన్ భూములందరూ లక్ష్మారెడ్డి ఇంటికి పోతే నాకు సంబంధం లేదు నా దగ్గరికి రావద్దు అని చెప్పినాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్యేని ఎందుకు గెలిపిస్తారు? మీకేమైనా సమస్యలు ఉంటే ఆ ఎమ్మెల్యే మీకోసం కొట్లాడాలి, ఆయన మీకు అండగా ఉండాలని చెప్పి మీరు గెలిపిస్తారు. మళ్ళా లక్ష్మారెడ్డి ఆయన సమాధానము నాకు సంబంధం లేదని అంటడా? వాళ్ళు నా దగ్గరకు వస్తే ఇదే నందిగాంలో నేను దీక్ష చేసినాను, ఎంఆర్ఓ వాళ్ళకి ఆడియోకి కలెక్టర్ ఫోన్ చేసి చెప్పినాను, మా దళితుల భూమి ఒక్క గుంట కూడా లాక్కున్నామంటే ఊరుకునేది లేదు అని చెప్పేసి నేను కొట్లాడినను ఆపినను. ఈసారి గిట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే దళితుల భూములన్నీ ధర్నీ తెచ్చిందే దానికోసము, ధర్నీ ద్వారా ఈ భూములన్నీ లాక్కుంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు దళితులకి మీకు అసైన్ భూములు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ భూములు పట్టా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇలాంటి ఎమ్మెల్యే మీ భూములు లాక్కుంటుంటే కూడా ఏసీ రూమ్లు కూర్చొని పండుకుంటుంటే మీరు అర్థం చేసుకొని ఇప్పటికే 3 సార్లు ఛాన్స్ ఇచ్చినారు, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను మీ వాడిని, మీ బిడ్డని, నా భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాను, నేను ఇక్కడ వాడిని కాబట్టి మీరు నిర్ణయించండి. ఆవంచలో ఉన్న నాగరికంలో ఉన్న లక్ష్మారెడ్డి కావాలా, మీ బిడ్డ, మీ రంగారెడ్డి కూడా బిడ్డ అనిరుద్ధ రెడ్డి కావాలా అనేది మీరు నిర్ణయించుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. లక్ష్మారెడ్డి వచ్చినప్పుడు ఆయనను అడగండి, నువ్వు దత్తకు తీసుకున్నావు కదా ఈ గంగాధర బలిని, మళ్ళీ ఎన్ని నిధులు ఇచ్చిండు ఆయన మీకు అని చెప్పి కూడా మీరు అడగాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో కావలోళ్ళు ఉన్నారు, వాళ్ళు విలేజ్ పోలీసులు, ఎవరు చనిపోయినా కానీ పాపం ఆ బాడీలను కూడా వాళ్ళు ఎత్తుకుపోయి కూడా అంబులెన్స్లు పెడతారు. అట్లాంటి కావలోళ్ళు కూడా వాళ్ళు జీతాలు ఇస్తలేరంటే నిజంగా ఎంత బాధకరమో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాదు, మీకు ఇంకోటి తెలియదు, పోలీసు వాళ్ళకి కూడా జీతాలు ఇస్తలేరు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పిల్లలే బాగుపడ్డారు తప్ప ఏ ఒక్కడు బాగుపడలేడని కూడా మీకు తెలియజేస్తున్నాను. అమ్మా మీకు ఒకటి చెప్తున్నాను, 40 నుండి పాదయాత్ర ద్వారా ఇక్కడికి వచ్చినాను, మీ బిడ్డగా నాకు ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుండి రాజాపూర్ మండలు, జచ్చల మండలు, మిడ్జిల్ మండలు, ఊరుకొండ మండలు, ఊరుకొండపేట, ఆంజనేయ స్వామి గుడి వరకు ఈ పాదయాత్ర కొనసాగాలి. మీ ఆశీర్వాదం ఉంటేనే నాకు శక్తి ఉంటుంది, మీ ఆ శక్తితోనే మీ పేదవాళ్ళ సమస్యల పైన పోరాడుతానని చెప్పి తెలియజేస్తూ గంగాధర్ వల్లి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈరోజు నేను ఓట్ల కోసం రాలేదు, మీ సమస్యలు తెలుసుకుంటే వచ్చినాను, మీ సమస్యల పైన పోరాడేదానికే నేను వచ్చినానని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.